టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్రం మొత్తం కూడాను ఎంత అగ్నిగుండంలా మారింది. ఈరోజు ఎక్కడికక్కడ కూడాను టీడీపీ నాయకులు కావచ్చు, ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఈరోజు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనతో పాటు సీనియర్ నాయకులు మాజీ మంత్రి అనం రమణారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఒక 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, ఈరోజు రాష్ట్రానికి ఎన్నో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గుర్తుండిపోయి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి అభివృద్ధి పథకాలు కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, అరెస్ట్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది జరిగిన రోజు నుంచి రాష్ట్రంలో కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ సామాజిక సమీకరణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ముక్త కంఠంతో ఖండించడం జరుగుతుంది. బహుశా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రపూరితమైన విధానంలో ఆయన్ని ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. కానీ ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలు అనేటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్, అట్లాగే భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా అనేక దేశాల్లో ఉన్నటువంటి ఐటీ ప్రొఫెషనల్స్, అలాగే ఇవాళ విదేశాల్లో ఉండి వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి యువత ఇవాళ నినదించడం జరుగుతుంది. ఇది అక్రమము, అన్యాయము. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఇది రాజకీయ వికృత క్రీడ అని అందరూ కూడా ఒకే మాటగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో వేరే ఒక వాదనకి సంబంధమే లేదు. కాబట్టి ఇది అక్రమ అరెస్టు, దుర్మార్గం. అంత అనుభవశాలి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక కుటుంబాల్లో ఇవాళ దీపం వెలిగించినటువంటి వ్యక్తి. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారానే అనేక వేల లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఉపాధి చూపించినటువంటి వ్యక్తి. ఈరోజు అదే పథకం తప్పు అని చెప్పి ఈ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి రాజకీయంగా ఆయన్ని ఎదుర్కోలేక ఇటువంటి కార్యక్రమాల్ని తలపెట్టిందని చెప్పి మేమందరం భావిస్తాము. సార్, ఇదే స్కిల్ డెవలప్మెంట్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే స్కిల్ డెవలప్మెంట్ మంచి పథకము, దీనిలో ఎంతోమంది ఉత్తీర్ణులు అయ్యారు, ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళకి అవకాశాలు లభించాయని చెప్పి ఈరోజు దీన్ని ఈ విధంగా మార్చి చెప్పడానికి ఏమి చూడొచ్చు? ఇది ఒక దుర్మార్గమైన క్రీడ అని చెప్పా కదా. ఎందుకంటే 4.5 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ప్రతి సంవత్సరం ఇదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నిధులు బడ్జెట్లో కేటాయించి ఆ నిధులు ఖర్చు పెడుతూ ఉన్నారు. 370 కోట్ల రూపాయలు అక్రమం జరిగింది. ఈ సిమెంట్స్ కంపెనీ వాళ్ళు, లేకుంటే మరొక డిజిటెక్ వాళ్ళు ఇవంతా తప్పుడు విధానాలు అవలంబించారు అని అన్నప్పుడు, ఆనాడు 370 కోట్ల రూపాయలు తప్పు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఎటువంటి మార్పులు కూడా చేయకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగించి ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపు 1800 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇవాళ వీళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. ఇది మరి అది తప్పైనప్పుడు దీనికి జవాబుదారు ఎవరు? దీన్ని ఎవరు తప్పు చేశారని అనాలి? ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా? లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు, ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీలు వీళ్ళందరూ బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడక్క తప్పదు. 1800 కోట్ల రూపాయలు ఇవాళ 4.5 సంవత్సరాల్లో మీరు స్కిల్ డెవలప్ మీద ఖర్చు చేస్తున్నారే, ఒక ప్రైవేటు వ్యక్తిని పెట్టారు అని చెప్పి మొన్న ఆయన సజ్జల రామకృష్ణ నాయుడు గారు చెప్తారు. అసలు ప్రభుత్వం, ప్రభుత్వ విధానం, ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్లు ఏ విధంగా పనిచేస్తాయో ఈ సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి అసలు అవగాహన ఉందా అని అడుగుతున్నాను నేను. అవగాహన ఉన్న వ్యక్తి అయితే అలా మాట్లాడు. ఈ 4 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు నీ వెనకనే ప్రతి పత్రికా సమావేశంలో నీ భుజం పక్కన నిలబడ్డటువంటి సల్లా మధుసూదన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు అపాయింట్ చేశారు? మీ ప్రభుత్వం కాదా? ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా? ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి మళ్ళీ ఆయన్ని చైర్మన్ పదవిగా గౌరవ అధ్యక్షుడిగా చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి కాదా? మరి ఇవన్నీ నీకు కనపట్లేదా సజ్జల రామకృష్ణారెడ్డి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చేస్తే ఒప్పు, మరొకరు చేస్తే అది తప్పు అనే విధంగా
కేవలం కక్ష సాధింపు ధోరణిలో రాజకీయ కక్షని తాము తీర్చుకోవడానికి తాము జైలుకు పోయాం. 16 మాసాలు అవినీతి కుంభకోణాల్లో తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అరాచకాలు చేసి అనేక విధాలుగా దోచుకుని ఆ ప్రభుత్వంలో 43-44 వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వ అధీనంలోనే ఉందే నీవు సంపాదించిన అక్రమ సంపాదన. మరి అటువంటి పరిస్థితి మరి ఇక్కడ లేదు. మరి ఇవన్నీ మీరు మర్చిపోతున్నారా అని అడుగుతున్నా. ఇన్ని రకాలుగా నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, నా సలహాదారులు 15-16 నెలలు జైల్లో ఉండొచ్చారు, నాతో పాటు అనేక మంది ఐఏఎస్ అధికారులు, అనేక మంది మంత్రులు ఇవాళకి సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అందరూ ఇంతే, మేమే కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంతే అని చెప్పి రేపు రాబోయే ఎన్నికల్లో అది ఒక సాకుగా చూపించుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి, ఒక పైశాచిక ఆనందాన్ని పొందడానికి చేసినటువంటి దుర్మార్గపు నికృష్ట చర్య ఇది అని చెప్పి చెప్పక తప్పదు. సార్, గతంలో ఈ అధికారాల దుర్వినియోగానికి ఇతను పాల్పడడంతో ఎంతోమంది అధికారులు జైలుకు పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఇప్పుడు కూడా మరోసారి ఇట్లాగే అధికారులను కావచ్చు, ప్రభుత్వంలో నుంచి అవకాశాలను కావచ్చు వినియోగించుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తిని జైలుకు పంపారు. ఈ పరిస్థితిలో పాల్గొన్నటువంటి అధికారులకు ఎటువంటి సంకేతాలు ఇస్తారు సార్? దురదృష్టం, ఇవాళ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికార యంత్రాంగం వాళ్ళేమీ మామూలు చిన్న చిన్న వాళ్ళు కాదు. అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు చదివిన వాళ్ళు, భారతదేశ ప్రధానమైనటువంటి దేశ భద్రతలో పాల్గొనేటువంటి అధికారులు వీళ్ళంతా. ఈ దేశానికి ఒక దిక్సూచిగా పనిచేసేటువంటి బ్యూరోక్రాట్స్ ఈ అధికార యంత్రాంగం ఇవాళ తప్పుడు సంకేతాలతో, తప్పుడు నిర్ణయాలతో వాళ్ళు ఒక నాయకుడి యొక్క మెప్పు పొందడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కంటిలో ఆనందం చూడడానికో, ఆయన పైశాచిక ఆనందాన్ని వీళ్ళు కూడా అనుభవించడానికో అధికారులు చేసేటువంటి దుష్ట చర్య ఇది. దీనికి ఫలితం తప్పనిసరిగా అనుభవించే తీరుతారు. నేను అధికార యంత్రాంగానికి కూడా మనవి చేస్తూ ఉన్నా, మీ పరిధి దాటి ఏ అధినేత చెప్పినా మీరు పని చేయబడకండి. మీ రూల్స్ ప్రకారం, మీ బిజినెస్ రూల్స్లో ఏ విధంగా ఉందో ఆ మేరకే మీరు పరిమితి కండికి తప్ప అంతకు దాటి మీరు అడుగు బయట పెడితే మళ్ళీ మీరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక రకమైనటువంటి నిందలు, ఆరోపణలు ఎదుర్కొని మళ్ళీ జైలు జీవితాలకి మీరు కూడా తయారుగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి, నిన్ననే చూశాను నేను ఈ రాష్ట్రంలో సిబిసిఐడి, ఈ రాష్ట్ర హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఈ రాష్ట్రంలో ఈ దుశ్చర్య అంతా జరిపింది, న్యాయస్థానాల్లో కూడా తప్పుడు అఫిడవిట్లు వేసి తప్పుడు వాదనలు వినిపించారు వీళ్ళందరూ అని చెప్పి ప్రజలందరూ అనుకుంటూ ఉంటే, దానికి తగ్గట్టుగా నిన్న ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో వెళ్ళి అక్కడ హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా మళ్ళీ ఇటువంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు నిందలు వేసే ప్రయత్నం చేశారు. అసలు మీకు పరిధి ఎక్కడిది? ఒక్కసారి మీరు ఆలోచించండి. దీని మీద అనేకమైనటువంటి ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉన్నాయి. ఏ విషయమైనా ఆ రాష్ట్ర పరిధిలో జరగాల్సింది ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం, ఆ రాష్ట్రంలో తప్ప రాష్ట్రం వెలుపలికి వెళ్ళి మరొక ప్రాంతాల్లో ప్రచారం చేసుకోవడానికో, దీన్ని ఒక ఆయుధంగా వినియోగించుకోవడానికో, ఆరోపణలు చేయడానికో మీకు హక్కు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉన్నాయి. దురదృష్టం, నిన్న అంత ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులు, అంత ఉన్నత స్థాయి అడ్వకేట్ జనరల్ మరి హైదరాబాదులో ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక నీళ్లు నమిలి, గోదావరి ఎక్కడ పుట్టిందో తెలియక, గంగానది ఎక్కడ పుట్టిందో తెలియక, పుట్టిన కృష్ణానదిని మర్చిపోయి రకరకాలుగా ఇవాళ పాత్రికేయ సమావేశం ముగించుకొని లేచి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని నిన్న మనం చూసాం. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఏ పరిధిలో చేస్తున్నారు మీరు ఇవన్నీ? మీ బిజినెస్ రూల్స్ దీనికి కట్టుబడి ఉన్నారా మీరు? మరొక రోజు తప్పనిసరిగా మీరు కూడా ఈ దుశ్చర్యలో ఆరోపణలు ఎదుర్కోక తప్పదు, విచారణలు ఎదుర్కోక తప్పదు అని చెప్పి
నేను ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి కూడా మీరు తప్పుడు నడక నడవద్దు, మీ పరిధిలో మీరు చేయండి, ఏదున్నా వాస్తవాలు తీసుకురండి, అవసరమైతే తప్పనిసరిగా ప్రజలు కూడా మీకు మద్దతు ఇస్తారు. ఇవాళ ఒక మాజీ సిబిఐ డైరెక్టర్, ఒక మాజీ అడ్వకేట్ జనరల్, ఇద్దరు చీఫ్ సెక్రటరీలు, ఇద్దరు ఫైనాన్స్ సెక్రటరీలు, ఇంతమంది అధికారులు మీకన్నా సీనియర్లే, మీకన్నా అనుభవస్తులే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి పేరెన్నిక గన్న అధికారులే, వాళ్లే ఇది తప్పు, ఇది అరాచకం, కేవలం ఒక వ్యక్తిని హింసించడానికి చేసే రాజకీయ క్రీడ అని చెప్పి వాళ్ళు పత్రికాముఖంగా వీడియోల ముఖంగా తెలియజేస్తూ ఉంటే మీకు కంటికి కనపట్టలేదా? ఇప్పటికైనా ఇది మనం తప్పు చేశామని మీరు కనీసం ఒక ఆత్మావలోకనం చేసుకునే పరిస్థితి లేదా మీకు? కాబట్టి నేను మీ అందరికీ మనవి చేసేది, పరిధి దాటి ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ అధికారులుగా ఉన్నవాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకండి. ఒకరోజు తప్పనిసరిగా అధికార దుర్వినియోగం జరిగితే మీరు కూడా ఏ మాదిరి ఆరోపణలు నిందలను ఎదుర్కొని విచారణ కూడా ఎదుర్కొని మరి ఆ విచారణలో వచ్చేటువంటి అవుట్కంలో మీరు కూడా ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సరే, ఈరోజు అన్ని పార్టీలు కూడాను ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క అరెస్ట్ను వ్యతిరేకిస్తున్నాయి. స్వయాన నిన్న పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు పరామర్శించి ఇక్కడి నుంచి నేను మేము కలిసి పోరాడతామని కూడా ప్రకటించి ఈ ప్రకటన మీరేమంట? ఇది ఈ రాష్ట్రంలో ఒక అక్రమ ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతూ ఉందనేటువంటిది ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించాయి. కాబట్టే ఇవాళ జనసేన అధ్యక్షుడు నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరు ధైర్యంగా ఉండండి, మేమంతా మీకు తోడుగా ఉంటాం, రాబోయేటువంటి సంగ్రామంలో మీరు మేము కలిసి నడుస్తామని చెప్పి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దీన్ని ఖండించినటువంటి దానిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, సిపిఐ నాయకులు ఉన్నారు, సిపిఎం నాయకులు ఉన్నారు, ఇతర పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఉన్నారు. ఇంతేకాదు, చంద్రబాబు నాయుడు గతంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర రాజకీయ నాయకులందరితోటికి సమానంగా పెరిగి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. అందుకనే ఇవాళ జాతీయ స్థాయి రాజకీయ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేశారు, ఇది చేయకుండా ఉండాల్సింది, ఇది మంచి పద్ధతి కాదు, మంచి విధానం కాదని చెప్పి జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్దలు నిష్ణాతులు కూడా ఇవాళ విఘ్నులందరూ సమాచారం అందిస్తున్నారు, మీడియా ముఖంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో అందరూ ఏకమయ్యే రోజు వస్తుంది, అందరూ కూడా కలిసి ఈ అప్రజాస్వామిక పరిపాలనని ఎండగట్టి దాన్ని తుదముట్టించేదాకా కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అన్ని పక్షాలతోటి కలిసి రాబోయేటువంటి సంగ్రామంలో ప్రజల యొక్క మనసులు గెలుచుకోవడానికి, ప్రజలకు ఒక భద్రతనివ్వడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే గతంలో మంచిదే అయింది, గత ప్రభుత్వంలో దీన్ని అభినందించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ పథకానికి ఈరోజు ఎందుకు తప్పుడు అనిపించింది, ఎందుకు ఇది నేరంగా ఉందో అర్థం కావట్లేదు అంటున్నారు రామారెడ్డి. అలాగే అధికారులు కూడా తమ పరిధిలో ఉండి తమ పరిధి మేరకే పనిచేస్తేనే ఇబ్బంది లేకుండా ఉంటారు, లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసినటువంటి అధికారులు ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితుల్ని మళ్ళీ ఇప్పుడున్నటువంటి అతనికి సహకరించేటువంటి అధికారులు కూడా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు సైతం ఈరోజు సీనియర్లు, విఘ్నులు, రిటైర్డ్ అయినటువంటి సీనియర్ అధికారులు, రాజకీయ నాయకులు, దేశవ్యాప్తంగా ఉండేటువంటి రాజకీయ నాయకులు కూడాను ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తుంటే ఈ యొక్క ముఖ్యమంత్రికి మాత్రం ఇది అర్థం కావడం లేదా, ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని చేసిన తప్పుకు పశ్చాత్తాపడాల్సినటువంటి అవసరము ఆసన్నమైందని కూడా రామనారాయణ రెడ్డి ఈరోజు స్పష్టం చేశారు.